గుంటూరులోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు మేకతోటి సుచరిత, పేర్ని నాని, కురసాల కన్నబాబు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్తో పాటు ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో తాగు మరియు సాగునీరు సమస్యలు, విద్య, వ్యవసాయం, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఆయా శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అగ్రికల్చర్ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. మరి ఎవరైతే ప్రజాప్రతినిధులు వారి వారి ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈరోజు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఎవరైనా కానీ ఏ సమస్య అయినా కానీ ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకుని వస్తారు ప్రజలు. మరి వాటిని అధికారుల దృష్టిలోకి తీసుకువెళ్ళినప్పుడు వారి స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి తక్షణం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. లేదా వారి స్థాయిలో జరిగినటువంటివి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తక్షణమే పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అధికారం చేపట్టినప్పటి నుండి చెప్తూ ఉన్నారు, ప్రజలకు ఎక్కడ ఏ అసౌకర్యం కలగకూడదు, పారదర్శకమైనటువంటి అవినీతి రహితమైనటువంటి పాలన అందించాలి అని చెప్పి. మరి ఈరోజు చూస్తుంటే ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా గత 5 సంవత్సరాలుగా ప్రణాళికాబద్ధంగా పనిచేసినటువంటి దాఖలాలు అయితే కనపడలేదు. ఏ డిపార్ట్మెంట్లో చూసినా కానీ విపరీతమైనటువంటి సమస్యలు అన్ని నియోజకవర్గాల్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు. మరి మళ్ళీ తిరిగి డిఆర్సీ సమావేశం నిర్వహించే నాటికి ఈరోజు గౌరవ ప్రజాప్రతినిధులు చర్చించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా పరిష్కార దిశగా వెళ్ళాలని చెప్పేసి నేను అధికారులందరినీ కూడా కోరుతా ఉన్నాను. మరి ఏవైతే ఈరోజు చర్చించినటువంటి సమస్యల్లో మళ్ళీ తిరిగి ప్రజాప్రతినిధులు అధికారులు కూర్చోవాల్సినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి కానివ్వండి, ఆర్డబ్ల్యూఎస్ శాఖకు సంబంధించినటువంటి కానీ మళ్ళీ 1 వారం 10 రోజుల్లో అధికారులతో ప్రజాప్రతినిధులు కూర్చొని మరి వాటికి కావాల్సినటువంటి పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకోమని, మళ్ళీ తిరిగి అధికారులతో సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా సత్వర పరిష్కారాలను చూపించే విధంగా వ్యక్తిగత లబ్ధి కాకుండా విస్తృత ప్రజల యొక్క ప్రయోజనాలు నెరవేర్చే విధంగా ఈ సమావేశంలో ఉన్నటువంటి అజెండాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అధికారులను కోరుతూ సార్.